ఉత్తరాంధ్ర జలాల అంశంపై ఏపీ బీజేపీ నేతలు జనపోర యాత్ర చేపట్టడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ప్రాజెక్టుల విషయంలో తమపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. కబుర్లు చెప్పడం మాని కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని హితవు పలికారు. చేతనైతే విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయించకుండా కేంద్రాన్ని నిలువరించాలని, పోలవరం ప్రత్యేక హోదా రైల్వే జోన్ పై మాట్లాడి ఏపీ సమస్యలు పరిష్కరించాలంటూ హితవు పలికారు. రమ్మనమండ సోము వీర్రాజు వచ్చి పనిచేయమండి, ఇక్కడ మేము చేయలేకపోతున్నామయ్యా, ఆయన వచ్చి చేయమనండి, ఇక్కడ మేము కాదంటామా? ఆల్రెడీ బీజేపీ సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది కదా, వచ్చి ఒక నామినీ నీకు వేయమనండి, డబ్బులు ఎత్తుకొని రమ్మనమనండి, డబ్బులు ఎత్తుకొని రమ్మనమనవయ్యా, ఏంటి కబుర్లు పడతారంటే రమ్మనమండి, లడ్డం కమ్ విత్ ది ఫైనాన్స్, అవేవీ లేకుండా ఉత్త కబుర్లు దేనికి, స్టీల్ ప్లాంట్ సంగతి తేల్చాల్సిన చెప్పమను, ఉత్తరాంధ్రలోనే అదిన్ను పోలవరం డబ్బులు రిలీజ్ చేయమనండి, విశాఖపట్నం రైల్వే జోన్ క్లీజ్ చేయమనండి, సోమవీర్రాజుకి అనవసరమైన మాటలు వద్దు. మీరు ఈవేళ ప్రైవేటైజ్ చేస్తున్నారు పరిశ్రమల్ని, అంటే కార్మికుల్ని పరిశ్రమల్ని ఎవరికి తాకట్టు పెట్టడానికి, ప్రైవేటు వ్యక్తులు పాదాక్రాంతం చేయటానిక, ఇప్పుడు ఈవేళ గవర్నమెంట్లో ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఇవాళ ప్రైవేట్ వ్యక్తి అటు మూసేస్తామంటే ఏంటి పీకేది మనం? నేను అన్నది ఉత్తరాంధ్ర, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రలో జనాలు బతికేది కదా, రైల్వే జోన్ జనం కోసం కదా, పోలవరం జనం కోసం కదా, దానికోసం చెప్పవయ్యా స్వామి, ఇవన్నీ మామూలు మనకు తెలిసిందే, అవి చెప్పాలని ముందు చెప్పి జనపోర కోసం అడుగులు వేయమనండి, ఇక్కడ ప్రజలకు తెలుసు, ఇక్కడ జనంకి తెలుసు ఏం చెయ్యాలో, దే విల్ డూ దాట్. వెళ్ళిపోతున్నాం కదా, మనకు 2 ఏళ్ళు పైన తర్వాత మనం ఎలక్షన్ కేంద్రం ఉన్నాం, తన బాధ్యతలను త్రికరణ శుద్ధిగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ఎవడు విమర్శిస్తాడో ఎవడు చేస్తాడో ఆయనకు అనవసరం, ఆయన డ్యూటీ.